అసలు ప్రభుత్వం పరిపాలన మీద ఆలోచన చేయటం లేదు. పార్టీలో రేపు ఎలక్షన్లకు ఎట్టగెలవాలి. మీకు దానికి ఉదాహరణ నిన్ననే చెప్పాడు. 100 మంది ఎమ్మెల్యేల్ని మినిస్టర్ల్ని మీ అసెంబ్లీలోకి నేను పంపించే అవకాశం వచ్చే ఎన్నికల్లో లేదు. అందువల్ల మీరు 100 మంది ఓటర్స్కి ఒక మనిషిని పెట్టి వాళ్ళందరితో ఓట్లు ఎట్ట ఎంచుకోవాలో ఇప్పటి నుంచే పనిచేయండి. ఎప్పుడైనా ఎన్నికల వ్యవస్థ ఈ రకంగా పనిచేసిందా? ప్రజాస్వామ్యం ఉందా మన రాష్ట్రంలో? ఈ రకంగా డబ్బులు పెట్టుకొని ఈ రకంగా అధికారంతో భయపెట్టి ఈ రకంగా 100 మందికి ఒకణ్ణి ఇన్ఛార్జిని పెట్టి ఈ ఎన్నికల లేకపోతే డబ్బులతో మనీతో అధికారం డబ్బుతో అధికారంతో